ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అంటే కాంగ్రెస్ లనే అటు రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, రెండు నాలుకలు. చౌకీదార్ చోర్ హై రాహుల్ గాంధీ, చౌకీదార్ హమారే బడే భాయి హై రేవంత్ రెడ్డి, అదానీ ఫ్రాడ్ హై రాహుల్ గాంధీ, అదానీ హమారే ఫ్రెండ్ హై రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ హై రేవంత్ రెడ్డి, లిక్కర్ స్కామ్ కుచ్ నహీ హై రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ ఫేక్ హై రాహుల్ గాంధీ, గుజరాత్ మోడల్ బహుత్ అచ్చా హై రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి దయచేసి, కాంగ్రెస్ కోటేశ్వర మిత్రులు ఆలోచించండి. ఎందుకంటే మీరేసే ఒక్కొక్క ఓటు రేపేం జరుగుతుందంటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో, 8 ప్రభుత్వాలు కూలగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైళ్లు ఉండాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేకపోతే జైళ్లు ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది, ఏం చేస్తాడో, ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న, మాకే ఓట్లు వేస్తారు ప్రజలు, మీకు ఒక్క సీటు కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళల. మాట్లాడితే నేను ఒకటే అడిగిన, ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా, అంత మొగాడివైతే, అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నూరా, సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా. ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను. ఇప్పుడు ఇవాళ 10 ఏప్రిల్, ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి. 18 నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా. లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ గాని, దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా, మీ అందరి ఆశీర్వాదంతో. చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లున్న వాళ్ళందరూ మాకేయండి, మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి అయ్యండి అని మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అంటున్నా, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయండి, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ కేయండి, మిగతా రైతులు మాకేయండి. 15,000 ఇస్తాన్నావు కదా రేవంత్ రెడ్డి, రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి, 4,000 పెన్షన్ అన్నావు కదా, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఆలోచించండి, ఆగం కాకండి. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ లో ఓడిపోయిండు, గజ్వేల్ లో ఓడిపోయిండు, ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టింది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి, మన పోటీ ఈటల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది. ఒక్క మాట దయచేసి ఆలోచించండి, రేపు తెల్లారి ఈటల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడుంటాడా హుజూరాబాద్ పోతాడా, ఇక్కడుంటాడా హుజూరాబాద్ పోతాడా, మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా? సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడుంటదా, మళ్ళా తాండూరు పోతుందా, మళ్ళా తాండూరు పోతుంది. ఒకలేమో హుజూరాబాద్ పోతారు ఓడిపోయినాక, ఇంకోలేమో తాండూరు పోతారు. ఇక్కడనే ఉండే పక్కా లోకల్ నాయకుడు, మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి, ఎందుకేయాలి బీజేపీ కోటు, అసలు ఏ కారణంతో వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ, ఒక కారణం చెప్పు నీకు ఎందుకు కొట్టాయన్న. తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా, ఒక స్కూల్ ఇచ్చినవా, ఒక 15 లక్షలు ఇస్తా అన్నావు కదా, భయో భయనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాక్ దేతో అన్నాడా లేదా, పడ్డాయా మరి 15 లాక్? 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయ్యండ్రి పోయి, 15 లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయ్యండ్రి, పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్ల తెలంగాణ, ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే, ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉంచుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా, ఇలా అన్ని పిరమైనాయి, పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది,
చింతపండు ఫిరమైంది, 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలైంది. ఎందుకు ఫిరమైంది? ఒకటే ఒక కారణం, ఆనాడు 70 రూపాయలు ఉన్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలైంది, ఆ రోజు 60 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర 100 రూపాయలైంది, 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక, కానీ పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.